ప్రతిభ ఏ ఒక్కరి సొంతమూ కాదు. అది పుట్టుకతో కొందరికి వస్తే మరికొందరు కష్టపడి సంపాదించుకుంటారు. ఏదైనా సాధిస్తే, సక్సెస్లో ముందంజలో ఉంటే వాళ్ళకే పెట్టి పుట్టారు అంటాం. అదృష్టం తలుపు తట్టింది అంటూ కామెంట్స్ చేస్తాం. కానీ పట్టుమని 13 ఏళ్లకే సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టడం ఆశ్చర్యం కదూ. ఐటీ పరంగా ఇండియన్స్ ప్రపంచంతో పోటీ పడుతున్నారు. అటు సాఫ్ట్వేర్, ఇటు హార్డ్వేర్ రంగాల్లో దూసుకెళ్తున్నారు. ఇదంతా న్యూ టెక్నాలజీలో వచ్చిన మార్పులు. ప్రతిభకు స్కూల్స్, కాలేజీలు, ఐఐటీలు అక్కర్లేదంటూ చిన్నారులు పిడుగులైపోతున్నారు. గేమింగ్లో, స్పోర్ట్స్లో, పాడటంలో చిత్రకారులుగా, యాంకర్స్గా, డాన్సర్లుగా తమ ప్రతిభను రుజువు చేసుకుంటున్నారు. పిల్లలు అల్లరి చేస్తున్నారని పేరెంట్స్ విసుక్కునే రోజులు పోయాయి. ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లలో బిజీ అవుతున్నారు. టెక్నాలజీ మారింది, జనం మారుతున్నారు, ప్రపంచం బుల్లితెరలో ప్రతిఫలిస్తోంది. ఐటీ కంపెనీలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కోడింగ్, డీకోడింగ్, వెబ్ అప్లికేషన్స్, వెబ్ డిజైనింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, యాప్స్ క్రియేషన్, అప్లికేషన్స్లో చిన్నారులు ఎక్స్పర్ట్స్గా రాటుదేలుతున్నారు. కిడ్స్ సెన్సేషన్స్ క్రియేట్ చేస్తున్నారు. పాకిస్తాన్కు చెందిన హమీద్, ఈ బుడతడు వరల్డ్లో అత్యంత పిన్న వయస్కుడైన, పెద్దోళ్లకు పాఠాలు చెబుతున్నాడు, వాళ్లలో ఆత్మవిశ్వాసము నింపుతున్నాడు. ఇంకో అబ్బాయి పేరు ఆదిత్యన్ రాజేష్, కేరళ రాష్ట్రం. చిన్నప్పుడే వాళ్ల కుటుంబం దుబాయ్కి బతుకు తెరువు కోసమని వెళ్ళింది. ఇంకా అక్కడ మనోడికి కంప్యూటర్తో ఆడుకోవడం సరదాగా మారింది. అదే ఆ చిన్నారిని మోస్ట్ టాలెంటెడ్ కిడ్గా మార్చేసింది. ఎవరి సహాయం, సహకారం లేకుండానే తానే పాఠాలు నేర్చుకున్నాడు. 9 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే మొబైల్ యాప్ను డిజైన్ చేసి ఔరా అనిపించాడు. 13 ఏళ్లకే దుబాయ్లో సాఫ్ట్వేర్ కంపెనీని ఏర్పాటు చేసి ప్రపంచంలో అత్యంత పిన్న వయస్సున్న చిన్నారిగా రికార్డు సృష్టించాడు. 5 ఏళ్లప్పుడే కంప్యూటర్ అలవాటైంది. బీబీసీ టైపింగ్ అనే ఓ కిడ్స్ వెబ్సైట్ను తండ్రి రాజేష్కు పరిచయం చేశాడు. అలా కంప్యూటర్పై పట్టు సాధించాడు. పనిలో పనిగా కంప్యూటర్ లాంగ్వేజెస్ కూడా వంటపట్టాయి. తనే సొంతగా ఇంటర్నెట్లో చూసి నేర్చుకున్నాడు. సాఫ్ట్వేర్లో పట్టు సాధించాక లాంగ్వేజెస్ అన్నీ నేర్చుకోవడంతో తన మీద తనకే నమ్మకం కుదిరింది. చూసి చూసి బోర్ కొడుతుంటే ఊరికే ఉండలేక యాప్పై దృష్టి పెట్టాడు. అందులో కూడా ఎక్స్పర్ట్ అయ్యాడు. సొంతగా మొబైల్ అప్లికేషన్స్ను డెవలప్ చేశాడు. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు రాజేష్. ఆ తర్వాత పెద్దవారికే కష్టంగా అనిపించే వెబ్సైట్స్ను క్రియేట్ చేయడం, దాంతోపాటు డిజైనింగ్ రూపొందించడం చేశాడు. డిఫరెంట్ కాన్సెప్ట్స్తో డిజైన్స్ చేసి ఆశ్చర్యపోయేలా చేశాడు. అన్నింటా అనుభవం సంపాదించిన ఈ చిన్నోడు దుబాయ్లో ట్రైనెట్ సొల్యూషన్స్ అనే పేరుతో సాఫ్ట్వేర్ కంపెనీ నెలకొల్పాడు. ప్రస్తుతం తన కంపెనీలో 3 ఉద్యోగులు ఉన్నారు. ఇతడికి 12 మంది క్లయింట్లు ఉండడం ఇతడి ప్రతిభకు నిదర్శనం. 18 ఏళ్లు నిండకపోవడంతో కంపెనీకి ఇంకా ఓనర్ కాలేదు. అనధికారికంగా అంతా మనోడి చేతిలోనే నడుస్తుంది. అక్కడి రూల్స్ ప్రకారం కంపెనీకి అధిపతి కావాలంటే తప్పనిసరిగా 18 ఏళ్లు నిండాల్సిందే. తన వారితో పాటు కలిసి క్లయింట్లకు వర్క్ చేసి పెడుతున్నాడు. ఇదంతా ఉచితంగా అప్లికేషన్స్ డెవలప్ చేసి ఇస్తున్నాడు. చిన్నోడి ప్రతిభను గుర్తించిన ఐటీ దిగ్గజాలు అతడి కంపెనీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సుకత చూపిస్తున్నారట. ప్రతిభ ఉంటే చాలదు, అసలైన సమయంలో ఉపయోగించుకుంటే విజయాలు వాటంతట అవే వస్తాయి. మనలో టాలెంట్ ఉన్న చిన్నారులు ఎందరో ఉంటారు. వారిని గుర్తించి వెన్నుతట్టి ప్రోత్సహిస్తే సోషల్ ఇంజనీర్లు తయారవుతారు. చిచ్చరపిడుగు ఆదిత్యన్ రాజేష్ మరింతగా ఎదగాలి. ఇండియా గర్వపడేలా, ప్రపంచం నివ్వెరపోయేలా చేయాలని కోరుకుందాం.